गुड मॉर्निंग टू ऑल। मन की लास्ट क्लास थ्री यूनिट कंप्लीट अटे क्रोमेटोग्राफी संबंधी रे यूनिटेशन संबंधी यूनिट दिन मिगल फोर्थ यूनिट वेरी वेरी इंपॉर्टेंट सैटरेशन टेक्निक्स संबंधी
here this is the name of the separating funnel line. ఈ చాలా చాలా కష్టంతో కూడుకున్నటువంటి మౌలింగ్ కంపెనీ దీనిలో ఈ యొక్క టాప్ ఏదైతే ఉందో దీని నుంచి మన ఏదైతే సొల్యూషన్ ఉందో ఆ సొల్యూషన్ పోర్ట్ చేస్తాం ఇక్కడ కింద ఏంటంటే దీనికి సంబంధించి ఒక నాజిల్ ఉంటుంది ఆ నాజిల్ ఎలా చుట్టినట్లయితే సొల్యూషన్ అనేటువంటిది ఇక్కడ స్టాప్ అవుతుందండి ఆ సొల్యూషన్ తీసుకున్న తర్వాత దాని నుంచి ఏదైతే మన కాంపోనెంట్ సెపరేట్ చేయాలో దానికి సంబంధించి ఒక సాల్వెంట్ దీంట్లో మళ్ళీ పోర్ట్ చేస్తామండి ఇలా పోర్చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సాల్వెంట్ దీని యొక్క అప్పర్ లేయర్ మీద ఉంటుందండి అప్పర్ లేయర్ మీద ఉన్న తర్వాత ఈ యొక్క ట్యాప్ ఏదవుతుందో దట్ మీన్స్ లిడ్ అంటుందండి ఈ లిడ్ ఏదైతే ఉందో లిడ్ తోటి దీన్ని క్లోజ్ చేసిన తర్వాత దీని యొక్క ఆపరేషన్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత ఏంటంటే ఇది ఆల్రెడీ మనం క్లోజ్ చేసి ఉంటుంది ఇది క్లోజ్ చేసి ఈ యొక్క ఆపరేటస్ ఏదైతే ఉందో దాన్ని ఇలాగ మనం పట్టుకుని దీన్ని ఇది ఏదైతే ఉందో ఇది చేతిలో ఉంచి మొత్తం షేక్ చేయాలండి ఇలా ఈ రకమైనటువంటి ఒక విధానంలో మనం షేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ దీంట్లో ఉన్నటువంటి అంటే మనకి సొల్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి రిలయబుల్ కాంపౌండ్ అనేటువంటిది మనం తీసుకున్నటువంటి అదర్ సబ్స్టెన్స్ ఇట్ ఇస్ నథింగ్ బట్ సాల్వెంట్ ఏదైతే ఉందో దాంట్లోకి డిస్ట్రిబ్యూట్ అవుతుందండి అంటే దాంట్లోకి డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత ఏం చేస్తామంటే మనం దీన్ని ఇలా మళ్ళీ ప్లే చేస్తామండి ఇలా ప్లే చేసినప్పుడు మనకి మనం తీసుకున్నటువంటి సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ సొల్యూషన్ లో ఉన్నటువంటి ఆ యొక్క కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్ దేంట్లోకి వెళ్తుందంటే మనం తీసుకున్నటువంటి సాల్వెంట్ లోకి వెళ్తుందండి ఆ వెళ్ళింది ఎక్కడ ఉంటుంది అంటే కింద దాంట్లోకి వస్తుంది ఎక్కడికి వస్తుంది ఆ కిందకు వస్తుంది దాన్ని మళ్ళీ ట్యాప్ ఓపెన్ చేసి ఇది స్లోగా మనం తిప్పినట్లయితే ఆ యొక్క సొల్యూషన్ మనం కలెక్ట్ చేసిన తర్వాత మనం ఏదైతే సాల్వెంట్ యాడ్ చేసామో ఆ యొక్క సాల్వెంట్ ని ఎవాపరేట్ చేసినట్లయితే మనకి కావాల్సినటువంటి కాంపౌండ్ అనేటువంటిది ఈజీగా గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ సపోజ్ మన ఎగ్జాంపుల్ గా నేను ఏం తీసుకున్నానంటే బ్యూటారిక్ యాసిడ్ సొల్యూషన్ తీసుకుంటున్నానండి ఈ యొక్క సెపరేటింగ్ ఫండ్ లో మీకు ఇచ్చినటువంటి మీకు బుక్ ఇచ్చినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ గా ఏం చేస్తాం అంటే బ్యూటారిక్ యాసిడ్ బ్యూటారిక్ యాసిడ్ యాక్వస్ సొల్యూషన్ తీసుకుంటాం బ్యూటారిక్ యాసిడ్ యాక్వస్ సొల్యూషన్ అంటే విచ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బ్యూటారిక్ యాసిడ్ అండ్ యాక్వస్ అంటే వాటర్ అండి బ్యూటారిక్ యాసిడ్ వాటర్ ఉన్నాయి ఇప్పుడు ఈ సొల్యూషన్ దీంట్లో తీసుకున్నాం ఈ సొల్యూషన్ దీంట్లో తీసుకుని దీంట్లో ఉన్నటువంటి బ్యూటారిక్ యాసిడ్ ఏదైతుందో దాన్ని సెపరేట్ చేయలేము దాన్ని సెపరేట్ చేయడం ఎలాగా అనేటువంటి దాన్ని చూసినట్లయితే దీనికి సంబంధించి ఇది బ్యూటారిక్ యాసిడ్ మనకి ఒక కాంపౌండ్ లో డై తయారు చేయడం అనేటువంటి కాంపౌండ్ లో డైథైల్ ఎథర్ అనేటువంటి ఒక కాంపౌండ్ లో చాలా ఫాస్ట్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కంపేర్డ్ టు వాటర్ అండ్ వాటర్ తో పోల్చినట్లయితే ఆ యొక్క ఆర్గానిక్ కాంపౌండ్ అనేటువంటిది డైథైల్ ఎథర్ లో ఈజీగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఈజీగా డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ లో ఉన్నటువంటి బ్యూటారిక్ యాసిడ్ అంతా కూడా దీంట్లో వస్తుంది అండి అంటే ఫస్ట్ సపోజ్ మనం ఎలా తీసుకున్నాం అంటే ఇగో సెపరేట్ ఫండ్ తీసుకున్నాం కదా ఇది షేప్ ఎలా ఉంది దీన్ని చూపిస్తున్నాయండి ఇలా ఇలా ఉంది కదా ఇలా ఉన్న దాంట్లో ఫస్ట్ ఏముంది ఇక్కడ ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బ్యూటారిక్ యాసిడ్ ప్లస్ వాటర్ ఉంది బ్యూటారిక్ యాసిడ్ వాటర్ అంత ఎలా ఉంది యూనిఫామ్ కింద ఉందండి యూనిఫామ్ కింద ఇలా ఉంది ఇలా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే దీనికి ఏం యాడ్ చేస్తున్నావు డైఎథర్ ఎథర్ అనేటువంటి కాంపౌండ్ డైఎథర్ ఎథర్ అనేటువంటిది యాడ్ చేసిన తర్వాత ఇది దేనికి కనబడి ఉందో చూద్దాం కనెక్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ పైన వాటర్ ఉంటుందండి కిందకి ఏమొస్తుందంటే డైఎథైల్ ఎథర్ ప్లస్ బ్యూటారిక్ యాసిడ్ అనేటువంటి కిందకి రావడం జరుగుతుంది దీన్ని కలెక్ట్ చేసినట్లయితే అంటే ఎలాగా ఇది యాడ్ చేసిన తర్వాత ఈ యొక్క లిడ్ అనేటువంటిది క్లోజ్ చేసి ఈ లిడ్ ఏదైతే ఉందో ఇది క్లోజ్ చేసి ఏం చేయాలన్నాను ఈ టైప్ ఆఫ్ అంటే ఈ అరచేతిలో ఈ యొక్క అపరేటస్ ఉంచుంది దీన్ని ఈ యొక్క హ్యాండ్ తో ఈ రకమైనటువంటి ఆపరేషన్ చేయలేండి ఈ రకంగా షేక్ చేసినట్లయితే ఇలా షేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి బ్యూటారిక్ యాసిడ్ అనేటువంటిది
దీనిలో డిస్ట్రిబ్యూట్ అవుతుందంటే మనం తీసుకున్నటువంటి డైఎథైలేజర్ అనేటువంటి కాంపౌండ్ లో ఎలిమెంట్ సాల్వెంట్ లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ మనం తీసుకునేటువంటి సాల్వెంట్ కి ఎటువంటి నేచర్ ఉండాలంటే మాక్సిమం ఎవాపరేటింగ్ నేచర్ ఉండాలండి. అంటే మనం తీసుకున్న తర్వాత అది గాల్లో కావరేటువంటి స్వభావం ఉందనుకోండి, మనకి ఏదైతే కాంపౌండ్ కావాలో దాన్ని గెయిన్ చేయడం ఈజీ. ఇలాంటి ఆపరేట్ చేసిన తర్వాత ఒక 5 or 10 minutes షేక్ చేసి నువ్వు మళ్ళీ దీన్ని ఇలాగా స్టేబుల్ గా ఉంచినట్లయితే ఏమవుతుందంటే నీకు 2 layers కింద ఫామ్ అవుతుంది. ఆ 2 layers ఏంటి? ఫస్ట్ లేయర్ పై లేయర్ ఏముంటది అన్నా వాటర్ ఉంటది, సెకండ్ లేయర్ ఏముంటది అనేటువంటి దాన్ని చూసినట్లయితే డైఎథైల్ ఈథర్లోనే అండ్ దీంతో పాటు ఏముంటది అన్నా బ్యూటానిక్ యాసిడ్ వస్తుంది. దాన్ని యొక్క ట్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఇలా క్లోజ్ చేసినట్లయితే ఆల్రెడీ మనకి ఆ 2 layer కి సంబంధించినటువంటి మార్కింగ్ ఏదైతుందో తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ వాటర్ తీసుకుని దాని మీద ఆయిల్ పోసినట్లయితే వాటర్ ఆయిల్ ఇమ్మిసిబుల్, అంటే ఉదాహరణ కొట్టి కలవలో మనకి మార్కింగ్ తెలిసినట్లయితే బ్యూటానిక్ యాసిడ్ అనేటువంటిది ఆర్గానిక్ కాంపౌండ్, వాటర్ అనేటువంటిది మామూలుగా ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ ప్లస్ అన్నింటిలో వాడతాం కదా. ఇప్పుడు ఇలాగా మనం ఇలాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యూటానిక్ యాసిడ్ అంతా కూడా ఏం జరుగుతుంది, డైఎథైల్ ఈథర్లో మనం చేస్తుంది ఒక బేకర్ సాయంతో దీన్ని ఏం చేస్తామంటే కలెక్ట్ చేస్తాం. ఇలా బేకర్ ఏదైతుందో దాన్ని కలెక్ట్ చేసిన తర్వాత ఈ బేకర్ లో ఏముంటుందని చెప్తాను, డైఎథైల్ ఈథర్లోనే ప్లస్ బ్యూటానిక్ యాసిడ్ జస్ట్. డైఎథైల్ ఈథర్ ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఇట్ ఈస్ ఈజీలీ ఆపరేటెడ్. ఒక 5 నిమిషాలు అలా ఉంచేస్తే చాలు దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క డైఎథైల్ ఈథర్ అంతా కూడా గాల్లో కలిసిపోదు. ఎప్పుడైతే గాల్లో కలిసిపోయిందో నీకు ఏం మిగులుతుంది, ఆ బేకర్లో ఓన్లీ డిసిప్లెన్స్ ఆఫ్ బ్యూటానిక్ యాసిడ్ మాత్రమే మిగులుతుంది. ఇది ఇది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంటల్ ప్రొసెసర్. ఇది నేను చెప్పింది అర్థమవుతున్న విషయం, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అనేటువంటిది ఒక ఇన్విసిబుల్ మిక్చర్ లో ఉన్నటువంటి ఒక కాంపౌండ్ సెపరేట్ చేయడానికి వాడేటువంటి ఒక మెథడ్. దీనికి సంబంధించినటువంటి ఒక అపరేటస్ నేమ్ ఏంటంటే సెపరేటింగ్ ఫనెల్ అండి. ఈ యొక్క సెపరేటింగ్ ఫనెల్ తో ఈ యొక్క మోల్డింగ్ కూడా చాలా చాలా కష్టంతో కూడుకున్నటువంటిదిగా ఉంటుంది. అందులో ఇది గ్లాస్ అపరేటస్ అనేది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేదు. మీకు డిగ్రీ లెవెల్లో దీన్ని ఎవరు పీజీ సెకండ్ ఇయర్ లో ఇస్తారండి, ఎంఎస్సి సెకండ్ ఇయర్ లో మాత్రమే దీన్ని హ్యాండిల్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని సంబంధించి ఎలా చేసాము అనేటువంటిది మాట్లాడడం, అసలు దీన్ని ఏ ప్రిన్సిపల్ మీద సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అనేటువంటి డిపెండ్ అయి ఉంటుంది అనేటువంటి విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆ విషయాలు ఏంటంటే ఇయర్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఇస్ డిపెండింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ దట్ విచ్ ఇస్ కాల్డ్ నెన్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా. ఏంటంటే నెన్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా, నెన్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా అనేటువంటి ఒక ప్రిన్సిపల్ మీద ఈ యొక్క సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అనేటువంటి ఒక పద్ధతి ఏదైతుందో అది డిపెండ్ అయి ఉంటుంది. అసలు నెన్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా అనేటువంటిది ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే ఇది సంబంధించి మీకు ఇది రాస్తానండి, అది చూసుకోవాలి ఒకసారి. అంటే మీకు బుక్స్ లో ఉన్నటువంటి దానికి ఇది 2 డెఫినేషన్ కింద ఉంటుంది, మీకు ఏది ఈజీగా ఉంటే చదువుకోవాలి. Here it is, Nernst distribution law, which is very very important one. It is at a constant temperature, the ratio of the concentration of solute distributed between two non-immiscible, it is non-miscible solvent is a constant quantity. అంటే ఏం చెప్తున్నారు, at a constant temperature దగ్గర the ratio of the కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ అంటే ఫస్ట్ సపోజ్ మనం తీసుకున్న ఇలా మీకు అర్థవడానికి ఇలా తీసుకున్నానండి, ఇక్కడ సాల్వెంట్ 1 అండ్ సాల్వెంట్ 2 ఇలా ఉన్నాయి. ఉన్నప్పుడు ఏమన్నాడు, అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ ద రేషియో ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ టూ నాన్ మిసిబుల్ సాల్వెంట్ ఇస్ ఏ కాన్స్టెంట్ క్వాంటిటీ. అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర నువ్వు యాడ్ చేసినటువంటి సొల్యూట్ ఏదైతే ఉందో ఆ సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎలా ఉండదు అనేటువంటి దాన్ని చెప్పినట్లయితే ఆ సొల్యూట్ దగ్గర ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుందంట, కాన్స్టెంట్ గా ఉంటదంట. దీన్ని మ్యాథమెటికల్ గా చెప్పాలి అంటే ఇక్కడ కే ఈక్వల్ టు C1/C2 అని చెప్తారండి. ఇక్కడ C1 అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ దట్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ ది సాల్వెంట్ అండ్ C2 అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ దట్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ సాల్వెంట్ 2.
इदेमो साल्वेंट 1 సంబంధించినటువంటి విషయం ఇదేమో సాల్వెంట్ 2 సంబంధించినటువంటి విషయం హియర్ k ఇస్ కాల్డ్ పార్టిషన్ కోఎఫిషియంట్ పార్టిషన్ కోఎఫిషియంట్ పార్టిషన్ కోఎఫిషియంట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ కాన్స్టెంట్ అనేటువంటి విధంగా చెప్తారు k అనేటువంటి దాన్ని అండ్ c అంటే ఏంటో చెప్తాం హియర్ k అంటే ఇది c అంటే c1 అంటే కాన్సంట్రేషన్ ఆఫ్ సొల్యూట్ ఇన్ సాల్వెంట్ 1 c2 అంటే కాన్సంట్రేషన్ ఆఫ్ సొల్యూట్ ఇన్ సాల్వెంట్ 2 ఇలాగా ఈ రెండింటి కొన్నటువంటి రేషియో అనేటువంటిది ఏదైతుందో ఆ రేషియో ఎలా ఉంటుందంట కాన్స్టెంట్ క్వాంటిటీ ఉంటుందని చెప్తాడు डिस्ट्रिब्यूशन संबंधी लिमिटेशन फस्टेशन आमटेशन फस्ट वन एक्मे हॉल्डे टेमपरेश हॉल्डी टेमपरेश दें पे टेमपरेश తరువాత ఇంకొక విషయం ఏంటంటే ఇది దేని మాత్రమే పనిచేస్తుందంటే ఇట్ ఇస్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ ఓన్లీ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే సపోజ్ మనం తీసుకునేటువంటి సొల్యూట్ లో ఈ యొక్క సాల్వెంట్ రెండు కూడా ఎక్కువ అమౌంట్ లో సాల్యుబుల్ అయిపోతే అంటే యాక్చువల్ గా ఇక్కడ కాంబినేషన్ ఉంది కదా ఈ కాంబినేషన్ లో ఏం అవ్వాలి ఈ రెండింటిని మనం సెపరేట్ చేయాలి యాక్చువల్ గా ప్రాసెస్ థీమే ఏంటి సెపరేషన్ టెక్నిక్ అంటే ఈ రెండింటిని సెపరేట్ చేసేటువంటి ఒక పద్ధతి దేని యూజ్ చేసి బై యూజింగ్ ఒక మిసిబుల్ నాన్ మిసిబుల్ సొల్యూట్ యూజ్ చేసి కానీ నువ్వు కలిపినటువంటి ఈ ఎడిషనల్ కాంపౌండ్ ఏదైతే ఉందో అది రెండింటిలో ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోయిందనుకో ఉపయోగం ఏముంది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోతే ఏంటి దానిలో దీంట్లో కూడా కలిసిపోదు కలిసిపోతే మనం సెపరేట్ చేయడం అనేటువంటి చాలా చాలా కష్టమండి అంటే సపోజ్ కలిసిపోతే అప్పుడు ఈ యొక్క ఫార్ములా ఏదైతుందో ఆ ఫార్ములా ఈ విధంగా రాయడానికి ఉండదండి అప్పుడు ఆ ఫార్ములా ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఏ ఈక్వల్ టు ఇట్ ఇస్ C1 by C2 ఉంది కదా S1 by S2 ని చెప్తాను S1 by S2 అంటే ఇక్కడ ఏమన్నా కాన్సంట్రేషన్స్ అన్నో ఇక్కడ S1 అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ సాల్యుబిలిటీస్ అండి S1 S2 ఆర్ సాల్యుబిలిటీస్ ఆఫ్ సాల్వెంట్స్ ప్రెజెంట్ ఇన్ దట్ సొల్యూట్ S1 S2 అంటే ఏంటంటే ఈ యొక్క సాల్వెంట్ 1 సాల్వెంట్ 2 యొక్క సాల్యుబిలిటీస్ దేనిలోని ఈ యొక్క సొల్యూట్ లో అప్పుడు ఆ ఫార్ములా అనేటువంటిది ఈ రకంగా మారుతుంది ఇప్పుడు ఎలా ఉండాలంటే S1 S2 అనేటువంటి మినిమం వాల్యూ ఉంటే మాత్రమే ఈ యొక్క మన సెపరేషన్ అనేటువంటిది ఈజీగా జరుగుతుంది అండి ఇంకా నెక్స్ట్ వచ్చి ఒకే ఫిజికల్ స్టేట్ లో ఉంటే అంటే మనం తీసుకునేటువంటి సాల్వెంట్ ఇదితో మాలిక్యులర్ ఏమైతున్నాయో మాలిక్యూల్స్ దీంతో కంబైన్ అయిపోయినాయి అనుకోండి అంటే ఒకే ఫిజికల్ స్టేట్ లో ఉంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇయర్ మాలిక్యులర్ స్టేట్ ఆఫ్ ద సొల్యూట్ యాస్ సేమ్ విత్ సాల్వెంట్ అండ్ సొల్యూట్ అయినట్లయితే అక్కడ అసోసియేషన్ గానీ డిసోసియేషన్ గానీ జరుగుతుంది అప్పుడు మనకి ఈ లా ఏదైతుంది హోల్డ్ అవుతుంది అప్పుడు వాటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ అనేటువంటివి ఈ రకంగా చేంజ్ అయిపోతాయి ఏంటి అంటే k ఇస్ ఈక్వల్ టు c1 బై ఎంత రూట్ ఆఫ్ 2 c2 అసోసియేషన్ అదే డిసోసియేషన్ ఏమవుతుందంటే ఇయర్ k ఈక్వల్ టు C1 by C2 into root of 4, C2 into 1 minus x. इकड़ x ने इक्वल टू इंटर डे इट इज़ डिग्री ऑफ़ डिसोसिएशन है. x इक्वल टू डिग्री ऑफ़ डिसोसिएशन. x ने इक्वल टू इंटर डिग्री ऑफ़ डिसोसिएशन है. అంటే దీనికి సంబంధించి ఈ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ సంబంధించి కొన్ని ఫ్యాక్టర్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఆ ఫ్యాక్టర్స్ ఏంటి ఆ ఫ్యాక్టర్స్ ని మళ్ళీ మనం మోడిఫై చేస్తే అక్కడ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అనేటువంటిది ఎంత యాక్ట్ గా జరుగుతుంది తర్వాత బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ ఎలా ఉంటుంది ఇవన్నీ విషయాలు కూడా నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడదండి ముందు ఈ క్లాస్ లో మనం నేర్చుకునేటువంటిది ఏంటి అంటే అసలు సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటో చెప్తాను
సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఒక నాన్ మిసిబుల్ సాల్యూట్ తీసుకుని ఒక సొల్యూషన్ లో ఉన్నటువంటి టూ కాంపౌండ్ ని సెపరేట్ చేసి మనకు కావాల్సినటువంటి కాంపౌండ్ గెయిన్ చేసేటువంటి ఒక ప్రాసెస్. దీనికి సంబంధించి మనం వాడేటువంటి ఆపరేటస్ ఏంటి చెప్పుకున్న సెపరేటింగ్ ఫనెల్ అని చెప్పు. ఆ సెపరేటింగ్ ఫనెల్ ఎలా ఉంటుందో చూపించాను, దాంతో మనం దాన్ని ఎలా చేస్తారు అనేటువంటి చెప్పు. యాక్చువల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది నెన్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి ప్రిన్సిపల్. ఎక్కడ ఇది పనిచేస్తుంది అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే పనిచేస్తుంది. అండ్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఏమవుతుంది అంటే రేషియో అంటే కాన్సన్ట్రేషన్ రేషియో ఏమైతుందో అది కాన్స్టెంట్ వాల్యూ వస్తుందని చెప్తున్నాడు. ఇది ఎప్పుడు మాత్రమే హోల్డ్ అవుతుంది అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ మాత్రమే హోల్డ్ అవుతుంది, దట్ డైల్యూట్ సొల్యూషన్ మాత్రమే పనికి వస్తుందని చెప్తున్నాడు. అలా కాకుండా దాంట్లో వేరియేషన్స్ ఉన్నట్లయితే అంటే మనం తీసుకునేటువంటి సొల్యూట్ ఈ రెండింటిలో ఈక్వల్ గా సాల్యుబుల్ అయిపోతే అప్పుడు ఆ ఫార్ములా ఎలా మారిపోదు. ఆ ఎస్ వన్ ఎస్ టూ వాల్యూలు ఏవైతే లోగా ఉంటే మాత్రమే ఇది హోల్డ్ అవుతుంది, లేకపోతే పోదు. ఇంకోటి ఏంటి అంటే మనకి ఏ మాలిక్యులర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ ఉంటే అక్కడ అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ జరిగిపోదు. జరిగిపోయింది అనుకోండి అప్పుడు అసోసియేషన్ కాన్స్టెంట్ వచ్చి మనకి ఏ ఫార్ములా అది ఇన్ కేస్ ఆఫ్ అసోసియేషన్ కి ఆ యొక్క ఫార్ములా ఎలా మారిపోద్ది, ఈ రకంగా మారిపోద్ది, డిసోసియేషన్ కి రకంగా మారిపోద్ది, ఎస్ అనేటువంటి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ గా చెప్పు. అంటే దీనికి ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి అంటే ఆ ఫ్యాక్టర్స్ ని మనం మోడిఫై చేస్తే ఈ యొక్క ప్రాసెస్ అనేటువంటి ఎగ్జాక్ట్ గా జరుగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఇంక ఇది అయిపోతే ఇంకో చాప్టర్ ఉంటుంది అండి, ఈ ప్రాసెస్ అంతా కూడా ఈజీగా ఉంటుంది. ఒకసారి చదువుకున్న మనల దగ్గర మెటీరియల్ ఉండే కదా మనం చిన్న కంటెంట్ ఏదైతుందో ఖచ్చితంగా చూస్తూ ఉండండి.